మీ జీవిత విషయానికి వస్తే సో ప్రెజెంట్ మీ ఫ్యామిలీ మీ పిల్లలు ఎలా ఉన్నారు ఏంటి పరిస్థితి ఎలా ఉంది తమే నాకు ఒక బిడ్డ ఒక కొడుకు పాప పిహెచ్డి బాబు బీటెక్ సిబిఐట్ లో చేసిండు వాళ్ళకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఎందుకంటే వాళ్ళ స్టడీ అట్లా ఉండే ర్యాంకుల పిల్లలే మంచిగానే చదువుకుంటాను ఇప్పుడు సివిల్స్ ప్రిపేర్ అవుతాడు కరోనా దయ వల్ల నా కొడుకు ఢిల్లీ నుంచి వచ్చి హైదరాబాద్ ఇప్పుడు ఇంటికానే ప్రిపేర్ అవుతాడు మా హస్బెండ్ నేను మా అత్తమామ సంపాదించిన ఇంత వ్యవసాయం ఉంది మాది పక్కకే హుస్నాబాద్ నియోజకవర్గం సైదాపూర్ మండలం వెంకటేశ్వరపల్లె మాది మంచి ఫ్యామిలీ మాకు వ్యవసాయం ఉంది గొర్రెలు ఉన్నాయి మంచి వ్యవసాయం చేసుకుంటాం మా కుటుంబం ఇక మా తల్లిగారు వస్తే ఎలకతుర్తి మండలం దామెర విలేజ్ దామెర అంటే ఒక చరిత్ర ఆ గ్రామంలో కడార్ రాములు పుట్టిన ఊరు అది కాబట్టి మాది దామెర మా కుటుంబంలో నాకంటే ముందు అంటే నేను 2001 జెడ్పిటిసిని నాకంటే ముందు మా చిన్నబాపు 95లో మా చిన్నబాపు జెడ్పిటిసి నాన్న వాళ్ళ ఫాదర్ నాన్న వాళ్ళ ఆరుగురు అన్నదమ్ములు ముగ్గురు మేనత్తలు మాది మంచి ఉమ్మడి ఫ్యామిలీ తమ్ముడు ఉప సర్పంచి కాక అంటే చిన్నబాపుల వాళ్ళంతా డీలర్ షాపు కొత్త వ్యవసాయము కొత్త రాజకీయంగా పలుకుబడి ఉన్న కుటుంబాలు మా సార్ కూడా ఇక్కడ మంచి ఒక ప్రైవేట్ టీచర్గా చేసిండు గవర్నమెంట్ స్కూల్లో విద్యా వాలంటీర్గా చేసిండు ప్రైవేట్ స్కూల్లో టీచర్గా చేసిండు శిశు మందిర్లో కూడా టీచర్గా చేసిండు అంటే అంచెలంచెలు కూడా మా లైఫ్లు అన్నీ కూడా మా తల్లిగారిది కానివ్వండి మా అత్తగారిది కానివ్వండి కష్టపడే తత్వము ప్రజలతో మమేకమైన కుటుంబాలు అంటే శోభక్క చదువు ఎంతవరకు చదువుకున్నారు ఏంటి ఈ మూర్ఖులకి చదువుకున్న మూర్ఖులు మోసాలు చేస్తారని వీళ్ళు గనబడతలేదు శోభక్క సమాజాన్ని చదివింది శోభక్క పేదల బ్రతుకులను చదివింది అన్నమో రామచంద్రాని బాధపడే కుటుంబాలను తొంగి చూసింది ఆదుకున్నది నా లైఫ్ అంతా చెప్తే మా లైఫ్ భార్య భర్త లైఫ్ చేస్తే ఒక డైరీ సరిపోదు మా జీవితం మేము 7 ఏళ్ళు విప్లవపాట్లో పనిచేసిన వాళ్ళం 5 ఏళ్ళు మాదిగ దండూరులో పనిచేసినాం 5 ఏళ్ళు జడిపిడిసిగా పనిచేసిన దాన్ని 19 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం కోసం పనిచేసిన బిడ్డను ఏం కావాలరా సన్యాసులారా నాకంటే ఎక్కువ ఏం చదువుకున్నాడు అదే అంటే విషయం ఏంటంటే మా తల్లిదండ్రులకు మేము 4 ఆడపిల్లలం ఒక తమ్ముడు ఈ ఆడపిల్లలు ఉన్న ఫ్యామిలీలు ఎట్లుంటాయి మినిమం 10th ఇంటర్ ఆ తర్వాత మ్యారేజీలు చేయాలని కాబట్టి అంతవరకు చదివాగానే వెంటనే మ్యారేజ్ చేసిండ్రు మంచి సంబంధం వచ్చిందని మ్యారేజ్ చేశారు అంటే మా తల్లిదండ్రులు కూడా ఈ సమాజంలో ఒక మిడిల్ క్లాస్ పరిస్థితులను చూస్తారు కదా వాళ్ళు అమ్మాయిలు ఇంటి మీద ఉండొద్దు తొందరగా పెళ్లి చేయాలని మగవాళ్ళకును ఆడవాళ్ళకి ఏంటంటే తేడా అమ్మాయిలకు తేడా అంటే మగపిల్లలకేమో 30-35 సంవత్సరాల దాకా పెళ్లి చేయరు కానీ వాళ్ళ అమ్మాయిలకు వచ్చేసరికి 18-19 పడగానే మ్యారేజ్ చేస్తారు మా తల్లిదండ్రులు కూడా అంతే అది శోభక్క చదువు ఇంకా శోభక్క కుటుంబం నుంచి భవిష్యత్తులో మీ పిల్లలు ఎవరైనా రాజకీయాల్లోకి రావచ్చా అసలు వస్తారనుకుంటారా మీరు ఇక కేసీఆర్ లాంటి నాయకుడు ఉంటే అసలు ఇక బీపీ షుగర్లు ఇవన్నీ తప్ప ఇంకేముండయి మా పిల్లల తమ్మీ దేవుడి దయ వల్ల అయితే ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నారు చదువుతాండ్రు ఎందుకంటే మా లైఫే ఉద్యమాలకి వెళ్ళి వచ్చిన జీవితాలు ఇక పిల్లల్ని చదివించాలే కేసీఆర్ గారు నోటిఫికేషన్ ఎత్తే అందులో మా ఇద్దరు పిల్లలు ఇంత ఉద్యోగం చేసుకుంటారు ఇక లేదంటే వాళ్ళు ఇంత వ్యవసాయం చేసుకున్న వాళ్ళ రాత ఎట్లా రాసి ఉంటే అట్లా కానీ రాజకీయాలకు మాత్రం నా బిడ్డ నా కొడుకుని తీసుకురాను ఇంకా చాలామంది పదవులు వచ్చాక వాళ్ళ అంటే డ్రెస్సింగ్ సెన్స్ కానీ అంతా చేంజ్ అవుతూ ఉంటుంది ఇప్పుడు మీరు చూస్తే ఇప్పుడు ఇంతకుముందు ఎమ్మెల్యేగా చేసినా ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు చూసినా ఒక సాధారణ మహిళ ఒక గృహిణి ఎలా ఉంటారో అలాగే కనిపిస్తుంది కట్టు బొట్టు కానీ సో ఎందుకు చేంజ్ కాలేదు లేకపోతే ఇట్లా ఉండడం ఇష్టమా తమ్మీ నేను అంటే నేను ఒక నేల మీద వండుకున్న దాన్ని గడక తిన్నదాన్ని నేను ఇంటికి పెద్దదాన్ని అందరు తిన్న తర్వాత మిగిలిన మాడు తిన్నదాన్ని నేను విప్లవ పార్టీలో పనిచేసినప్పుడు కూడా మేము అట్లా అలవాటు పడ్డ జీవితాలు అంటే నా మా లైఫ్ అంతా కూడా కింది నుండి వచ్చిన వాళ్ళం కాబట్టి ఏదో జడ్పిడిసి గెలవగానే ఎమ్మెల్యే గెలవగానే ఆకాశంలో ప్రయాణం చేసే కల్చరు శోభక్క గాలనకు లేదు నేను ఎమ్మెల్యే గెలిచినాక కూడా తమ్మి నేను ఎన్నడూ కూడా నా ఇంట్లో తిన్న చరిత్ర లేదు నా డైనింగ్ మీద కూర్చొని తిన్న చరిత్ర లేదు నా ఫ్యామిలీతో కూర్చొని తిన్న చరిత్ర లేదు పొద్దున్న లేస్తే ఏదో ఒక విలేజ్లో అందరితో తినే కల్చర్ నా అలవాటు నేను ఎప్పుడు తిన్నా 200 మంది మా కార్యకర్తల నాయకుల మధ్య ప్రజల మధ్య తిన్నదాన్ని ప్రజల్లో తిన్నా
పల్లె నిద్రలు చేసిన నా ఇంట్లో పడుకున్న రోజులు తక్కువ నేను గ్రామాలల్లో పడుకునేది ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు గ్రామాలల్లో పడుకున్నా జెడ్పీటీసీగా ఉన్నప్పుడు కూడా గ్రామాలల్లో పడుకున్నా కాబట్టి కట్టు బొట్టు చేంజ్ అనేది అది కొందరికి వస్తది తమ్మి నాకు గతంలో రాలేదు ఇక ముందు కూడా రాదు నేను అలవాటు పడతాను నా జీవితం ఇట్లా ఉండాలని అనిపిస్తుంది ఎందుకంటే ఇట్లుంటేనే ప్రజల కష్ట సుఖాలు తెలుస్తాయి ఇట్లుంటేనే నేను ప్రజల గుండెకు దగ్గరైతా అంటే మొన్న నాకు చెప్పదండి ప్రజలు గుర్తు తెలుసుకునుట్లో లేట్ అయింది అంటే నేను బీజేపీలో చేరిన తర్వాత 14 రోజులకే నేను గుర్తు చేంజ్ అయ్యింది కాబట్టి ప్రజలు కన్ఫ్యూజ్ లో ఉండే నేను అసలు నన్ను ఓడిచ్చే ప్రజలు కాదు నేను ఓడిపోయే క్యాండిడేట్ను కూడా కాదు కాబట్టి నా చెప్పదండి నియోజకవర్గంలో మీరు ఏ గడపని అడిగినా శుభక్క అంటే ఎమ్మెల్యే కాదు నన్ను అక్క అంటారు అఫీషియల్స్ కూడా ఒక మీటింగులనే మేడం అనేది పబ్లిక్లో నాతో కలిసి వస్తే నోటి నిండా అక్క బావ అనే పిలిచే కల్చర్కి అలవాటు పడ్డా కాబట్టి నా జీవితం నాకు ఇట్లుంటేనే బాగుంటుంది తమ్మి నేను ఇట్లుంటేనే చాలా బాగుంటది ఇదే కరెక్ట్ అని నేను అనుకుంటున్నా ఓకే అక్క సూపర్ సో ఇక దాంతో పాటు సామాజిక మాధ్యమాలలో శోభక ఫుడ్ విషయం అంటే మీరు ఏం తింటారు అది అని చెప్పేసి కొంచెం చర్చ నడుస్తా ఉంది అసలు నిజంగా శోభక ఎట్లా కానీ తమ్మి నేను తల్లిదండ్రులకు మొట్టమొదటి బిడ్డను నాకు ఇలాంటి అసలు 1 ఇయర్లో కూడా నాకు జ్వరము జలుబు అనేది కాకపోయేది మా నాన్న కూడా అమ్మ నాన్న కూడా ఆరోగ్యంగా ఉండే వ్యక్తులు కానీ నాకు అంటే ఎమ్మెల్యే అయినాక 6 మంత్కు 1 ఇయర్ లోపే ఈ మిషన్ భగీరథ మిషన్ కాకతీయ చెరువుల మీద జిద్దుగా అప్పుడు ఎన్ని చెరువులు తెచ్చుకుంటాను ఫండ్స్ వస్తాయి తెచ్చుకోవాలి అని ఆరాటంతో అటు మంత్రి గారి దగ్గరికి హరీష్ రావు గారి దగ్గరికి పోవడము రాజేంద్రన్న దగ్గర పోవడము అటు ముఖ్యమంత్రి దగ్గర పోవడము మినీ ట్యాంక్ బండ్లు అంటే చెరువులు అంటే బాగా బిజీ షెడ్యూల్లో తిరుగుతున్న క్రమంలో ఫుడ్ లేట్గా తీసుకునేది తీసుకోవడం వల్ల షుగర్ అటాక్ అయింది ఇంకా షుగర్ వచ్చినాక ఒక పద్ధతి పొద్దున వీలైతే 2 ఇడ్లీ లేదంటే ఏదన్నా టిఫిన్ ఉప్మా కానీ అది తింటా మధ్యాహ్నం కొంచెం రైస్ నేను మసారు కొంచెం రైస్ నైట్ అయితే కంపల్సరీ చపాతి అంతే ఇక మటన్లు చికెన్లు అంటే తమ్మి వీటికి చాలా దూరంగా ఉంటా ఇక మా సార్కి అయితే మందు సిగరెట్ చాయ్ ఏ అలవాట్లేదు మంచి మట్టిలో మాణిక్యం లాగా ఉంటాడు మా సార్ ఏ అలవాట్లేవు ఓన్లీ నేను వండాలే తను తినాలే ఇక అంతే అంటే ఇక ఇది ఒకటి స్టైల్ తమ్మి ఇక అంతకంటే వేరే స్టైల్ లేవు ఇప్పుడు ఇంత రాయేంద్రన్నతో పోయినా కానీ ఏం కదమ్మా తిను అన్నం తిన అంటాడు రాత్రిపూట అన్న తిననే షుగర్ ఉన్నది నా బిడ్డ నా పిల్లల పెళ్లి చేసేదాకా నేను ఆరోగ్యంగా ఉండాలనే కాబట్టి నేను రాత్రి చపాతి తింటా లేదంటే ఉప్మా తింటా అంతే తప్పక తమ్మి ఇంకా మనకు ఫుడ్ ఇలా అంటే హోటళ్ళల్లో స్టార్ హోటళ్ళల్లో పోయి తినడం కానీ తర్వాత మంచి ఫుడ్ అంటే బిర్యానీ తింటేనే మంచి ఫుడ్ అనుకుంటారు చాలా మంది కానీ అవన్నిటికీ నేను దూరం చాలా ఇంకొకటి ఏంటంటే 1 వీక్లో ఒక్కసారి కంపల్సరీ చింతపండు కారం మాత్రం నేను ప్రతి 1 వీక్లో ఒక్కసారి మేము ఫ్యామిలీ మొత్తం తింటాం ఎందుకంటే పచ్చుల్లిగడ్డ జీలకర్ర ఎల్లిగడ్డ కారం ఇది మనిషికి చాలా ఆరోగ్యం నేను నూరితే కేసీఆర్ కూడా తిన్నాడు 2 సార్లు నేను నూరడం మా కేసీఆర్కి ఇష్టం అంత మటన్ చికెన్ తిన్నా కానీ ఆ చింతపండు కారం పట్టుకరాయి అనేది అంటే నన్ను బిడ్డ అనేటాడు కదా నా ఇంట్లో భోజనం చేసిండు ఆ చింతపండు కారం నువ్వు నూరి పట్టుకరాయి అంటే నేను నోట్లో నూరిన కారంతో నన్ను తింటే ఈటల రాయందరన్న అందరు నవ్వినరు నా ఇంట్లో శోభ నూరిన కారం ఇంత ఇష్టపడతాను అంటే దాంట్లో జీలకర్ర పచ్చడి అంటే ఇది గ్రామీణ ప్రాంతంలో ఏంటంటే హెల్తీ ఫుడ్ జీలకర్ర ఎల్లిగడ్డ ఉల్లిగడ్డ అనేది హెల్తీ ఫుడ్ గ్రామాలలో పేద కుటుంబాలలో ఏంటంటే అదే నూరుకొని మధ్యాహ్నం సద్దుల కోసం అది వేసుకొని ఇంత పోయి తింటారు అంటే అలాంటి జీవితాలు అలవాటు పడ్డ తమ్మి ఇంకా చాలా లైఫ్ ఇప్పటికి నాది 43 నా డేట్ అంటే నా ఏజ్ 43 అయినా నేను ఇప్పటివరకు హెల్తీగా ఉన్నా మార్నింగ్ వాకింగ్ సాయంత్రం షటిల్ ఆడతాం స్కిప్పింగ్ ఆడతా ఈ పని ఈ సీక్రెట్ తోటి శోభక్ ఇంత ఎనర్జీగా ప్రజల్లో ముందు ఉంటున్నా తమ్మి ఓకే ఇంకా ఫైనల్ గా మీకు ఎలాంటి కార్లు అంటే ఇష్టమా ఏంటి అంటే రాయల్టీగా ఉండాలన్నట్టు ఉంటారు కదా పొలిటికల్ లో రాయల్టీగా చూపించుకోవాలంటే కార్లు అంటే ఇష్టమా ఏంటి వాస్తవానికి నాకు బస్సులో ప్రయాణం చేయడం చాలా ఇష్టం ప్రామిస్ తమ్మి నాకు అసెంబ్లీ ఐడి కార్డు ఉంటది నేను నాతో గన్ మెన్లు ప్రయాణం చేస్తే ఒకరికి ఫ్రీ లేదా పిఏ ప్రయాణం చేసినా ఫ్రీ అయితే నేను చాలా సార్లు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మా అమ్మని చూడడానికి అమ్మ మొన్ననే చనిపోయింది తమ్మి డయాలసిస్ పేషెంటు అమ్మని చూడడానికి పోయే క్రమంలో నేను మబ్బుల్లో ఎందుకంటే ప్రజలు వస్తారని మబ్బుల్లో 4 o'clockకే బస్సు ఎక్కిపోయేదాన్ని గన్మెన్ తీసుకొని నేను పోతే అందరు కూడా డ్రైవర్ కండక్టర్లు ఆపి అక్క నమస్తే నువ్వు బస్సులు వస్తారా అంటే నేను ఒకరిని ఆదర్శంగా తీసుకున్నా ఎట్లా అంటే దేశించిన అమలయ్య గారు ఇందుర్తి ఎమ్మెల్యేగా ఉండే తను రాజకీయ చరిత్ర సర్పంచ్ నుండి మొదలుకుంటే ఎమ్మెల్యే వరకు గెలిచిన ఇందుర్తిలో దేశించిన ఎమ్మెల్యే గారు ఏనాడు కారెక్కలే తన లైఫ్ రాజకీయ లైఫ్ చనిపోయేంత మట్టుకు కూడా తన జీవితాన్ని
బస్సులు ఆటోలనే గడిపిండు. కాబట్టి నాకు ఒక్కొక్కటి అంటేనే ఒక మంచి వామపక్ష భావాలు ఉన్న వ్యక్తి తను. కాబట్టి అలాంటి వాళ్ళని నేను ఆదర్శంగా తీసుకుంటా. ఇలా కారే ముందు తమ్మీ కార్లు ఇప్పుడు శుభక కార్లు వస్తేనే కనబడ ఆర్టీసీ బస్సులో పోతే పక్కపొడి కూసుంటా ముచ్చట తెలుతుంది అన్ని విషయాలుంట. మీలాంటి వాళ్ళు ఎప్పుడైనా ఇట్లా డిబేట్లో కానీ ఇంటర్వ్యూ పిలిచినప్పుడు పలానా ఊర్లోకి సమస్య ఉందట పలానా చెల్లెకి సమస్య ఉందనేది తెలుసుకోవడం కోసం నాకు బస్సు ప్రయాణం ఎక్కువ అంతే. ఎక్కువ బస్సులే ప్రయాణం చేస్తాను నేను. కోర్టుకు పోయినా బస్కే పోయేదాన్ని, కోర్టుకు పోయినా బస్కే పోయేదాన్ని, అమలకు పోయినా బస్కే పోయినా. చాలా మీటింగ్లో కూడా నేను బస్సులో ఆటోల నన్ను అందరు కూడా బైక్ల మీద కూడా పోయినా. మిషన్ కాకతీయ చెరువుల మీదకి పోయేటప్పుడు మా సారు నేను ఒక ఒక బండి, మా ఇద్దరు గన్మెన్లు ఒక బండి, బైక్ల మీద పోయి చెరువు కట్టల మీద స్టోన్లు వేస్తే ఈటల రాజారాన్నను హరీష్ రావణను కూడా బండ్ల మీద తీసుకుపోతే నవ్వేది. నా నియోజకవర్గం కదా, వాళ్ళం కూడా బండ్ల మీదనే, కార్లలో పోతే కనబడం మనం ప్రజలకి. కాబట్టి బైక్ల మీద తీసుకుపోయిన చరిత్ర ఇది. కాబట్టి తమ్మి కార్లనే ఇవ్వాలంటే రేపు పోతాయి. రాజకీయాలు కూడా ఎవరికి శాశ్వతం కాదు, పార్టీలు కూడా ఎవరికి శాశ్వతం కాదు, కానీ శాశ్వతంగా ప్రజల గుండెల్లో నాటుకపోవాలి. ఏ లీడర్ అయినా నాలాంటి దాన్ని శాశ్వతంగా కాపాడుకునే వాళ్ళు ఎవరు తమ్మి? నా చెప్పదండి ప్రజలు, నా చెప్పదండి ప్రజలు. ఇవాళ శాశ్వతంగా బతికినా చనిపోయినా శాశ్వతంగా ఇవాళ హుజరాబాదు ప్రజల రాజేంద్ర అన్నను కాపాడుకోవాలి. ఇవన్నీ శాశ్వతంగా తమ్మి. కార్లు ఏసీలు ఇవన్నీ కూడా శాశ్వతం కాదు, పదవులు కూడా శాశ్వతం కాదు. కాబట్టి ఎవరం మాట్లాడినా ప్రజాస్వామ్య పద్ధతిలో ఉన్నోళ్ళం, ఇవాళ టీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళకి ఆ పార్టీ శాశ్వతం కాదు, ఇవాళ బీజేపీ పార్టీలో మేము ఇది జాతీయ పార్టీ, ఇది మాకు పక్కా శాస్త్రం, ఇలా ఇది కాకుంటే రేపు జనరల్లో మేము అధికారంలోకి వస్తాననుకుంటాం. కాబట్టి మాటలతోని కాకుండా గాయపరచకుండా ప్రజాస్వామ్య పద్ధతిలో బ్రతకడం బెటర్, గౌరవించడం బెటర్. ఇది నేర్చుకోవాలి నాయకులు అనేవాళ్ళు. సో అక్క ఫైనల్ గా ముగిద్దాం ఇక లాస్ట్ క్వశ్చన్, అసలు శోభక్క సినిమాలు చూస్తారా, ఎంటర్టైన్మెంట్ ఎప్పుడైనా ఫాలో అవుతుంటారా, లేకపోతే వాస్తవానికి నాకు అంత టైం కూడా ఉండొద్దాం. ఎందుకంటే ఇంటికి ఎప్పుడు వస్తూనే ఉంటారు, మా వాళ్ళు వచ్చింది గంగాధర నుంచి, నాకు ఎప్పుడు ఇంటికి వస్తూనే ఉంటారు, పోతూనే ఉంటారు. టీవీ కూడా ఓన్లీ వార్తలు చూస్తాం అంతే తప్ప కానీ సినిమాలు చూసేంత లేదు. ఈ ఒకప్పుడు నాకు అంటే మ్యారేజ్ కానప్పుడు నాకు కొంత విజయశాంతి సుహాసిన్ అంటే ఇష్టం ఉండేది. సుహాసిన్ ఏమో హౌస్ వైఫ్కు షూట్ అవుతుంది, ఇక విజయశాంతి వస్తేనేమో ఫైర్ బ్రాండ్ మాస్ ఉంటుంది. కాబట్టి ఈ రెండు ఇట్లా నేను వాళ్ళిద్దరిని ఇష్టపడేది. తర్వాత ఒసే రామ్లమ్మ సినిమా మాత్రం ఒక 4-5 సార్లు చూసిన తమ్మి, మనస్సు పూర్తిగా చూసిన. ఆ తర్వాత కుబుసం, అంటే చూసిన సినిమాలలో కుబుసం ఒకటి, తర్వాత ఒసే రామ్లమ్మ సినిమా చూసిన. తర్వాత నేను ఎమ్మెల్యే గెలిచిన తర్వాత మా ఊళ్ళు షామ్ అని తమ్ముడు విలేకరిగా నేను పెట్టిన టీ న్యూస్లో షామ్ అని గంగాధర లోకల్, ఆ తమ్ముడు ఏంటంటే అదేదో సినిమా వచ్చింది కదా వాడు ఈ గుట్ట మీద ఆ గుట్టకు దొరుకుతాడు చూడు, ఆ హీరో ఈ గుట్ట నుంచి ఆ గుట్ట దొరుకుతా అంటే నేను ఊరికే కామెంట్ చేసేది, ఏమో గింత దారుణం ఆ సినిమాలల్లో అనేది జోకులా అంటే పాపం నేను ఆ సినిమాని అవమానపరచలేను, వాడు డైరెక్టర్ని అవమానపరచలేను. నేను జోక్ చేసి ఏం షామ్ ఈ దునుకుడు ఏంది ఇది ఏందయా అని అంటే మీరు చూడాలక్క అన్నారు. ఆ సినిమాకు పోయిన నేను వాళ్ళే బలవంతంగా అంటే మా సర్పంచ్ ఎప్పుడైనా కొందరం కలిసిపోదాం ఊరికే అభివృద్ధి ప్రజలు ఏంది అక్క ఒక్కసారి రా అంటే పోయినా. ఆ సినిమాకు పోయిన పాపానికి సినిమా అంతా ఫోటోలు తీసుకుంటే సరిపోయింది. సినిమా చూడలే నేను ఇక ఫోటోలు తీసుకు, నువ్వు సినిమాకి వచ్చినావు అక్క, నువ్వు సినిమా ఈ గన్మెన్లు వెనుకోవాలి ముంగోలు ఉండ్రి పెద్ద వేపన శుభక శుభక సినిమా చూస్తాను తొట్టు తమ్మి నాకు అన్న ఏమర్థం కాదు నేను చూడలే. ఇక నాతో నచ్చిన కదా జీవితంలో శుభక్కర్ సినిమాకి తీసుకుపోవద్దు మనం పోవద్దు అచ్చునచ్చులే వాస్తవానికి అగో అది జరిగిన విషయం తమ్మి. ఓకే అక్క, సో అయితే మొత్తమే సినిమాలు చూస్తారు కానీ టైం దొరక చూడ ఇక అంతే లాస్ట్. నేను అసలు నాకు చరిత్ర లేదు, నాకు సినిమాలకు పోయే చరిత్ర అసలు నాకు ఎప్పుడూ లేదు. ఒసే రామ్లమ్మ ఏంటంటే ఇక అది నాకు ఇష్టం, ఆమె అంటే ఆ నడవడి ఆ ఫైట్ ఆ మాట్లాడినా నాకు ఇష్టం. కలుసుకున్నాం ధరంపురి బై ఎలక్షన్ లో కొప్పుల ఈశ్వర్ గారిని గెలిపించడం కోసం నన్ను గొల్లపల్లి ఇన్ఛార్జ్ చేసిండు కేసీఆర్ గారు ఆనాడు, తనను గెలిపించాడు. అప్పుడు రాయనారాయణ కూడా రాజీనామా చేసిండు ఇక్కడ నుంచి, అంటే రాజీనామా చేసి ఛాలెంజ్ గా పోయినాం కదా మనం. అప్పుడు కొప్పుల ఈశ్వర్ గారి బై ఎలక్షన్ లో నేను ఇన్ఛార్జ్ గా 3 నెలలు అక్కడ పనిచేసిన ధరంపూర్ లో. చేసినప్పుడు విజయశాంతి గారు రోడ్ షోకి వచ్చిండు, చచ్చినప్పుడు పాప ఆమె నన్ను అలాయి బలాయి తీసుకొని ఆ దగ్గర తీసుకొని నువ్వే టైగర్ అసలు నేను కాదు టైగర్ అని ఆమె కొద్దిసేపు జోక్ చేసింది. పర్సనల్గా మాట్లాడుకున్నాం, కనుక మీ లైఫ్ స్టైల్ నువ్వు ప్యాంట్ షర్ట్ వేసుకుంటేనే బాగుంటావు అక్క అని నేను అన్న నవ్వింది. తెలంగాణ భవన్లో కూడా కేసీఆర్ గారు మంచిగానే పరిచయం చేసేది, టైగర్ మా బుడిగ శోభ టైగర్ మేమందరం కూడా మా బుడిగ శోభకు భయపడతాం అని
చేసేది అదే. ఇప్పుడు ఇంకా ఫ్రీ అయినా బీజేపీలో చేరైన కాంచి తను నేను ఇంకా అంటే ఫ్రీగా మూగాలేకపోయినాం అంతే. ఈ హుజూరాబాద్ నియోజకవర్గంలో బీజేపీకి పోటీగా ఉండేది టీఆర్ఎస్ అనుకోవాలా కాంగ్రెస్ అనుకోవాలా? ఇక్కడ హుజూరాబాద్ ప్రజలకి నేనైతే అనుకుంటున్నా కాంగ్రెస్ పార్టీ పెద్ద మనసు చేసుకొని ఈటల రాజేందర్న గెలుపుకు సహకరిస్తారేమో అనుకుంటున్నా, సహకరించాలని కూడా నేను విజ్ఞప్తి చేస్తాను. ఎందుకంటే వాళ్ళు కూడా జాతీయ పార్టీ, నేను పోటీ చేయొద్దని అనే హక్కు నాకు లేదు జాతీయ పార్టీ కాబట్టి. కానీ నేను రేవంత్ రెడ్డి అన్నది ఏమంటున్నా అంటే కాంగ్రెస్ పెద్దలు ఏమంటున్నా అంటే ఈ సీటు హుజూరాబాద్ సీట్ అనేది ఈటల రాజేందర్ అన్నది బలవంతంగా ఎల్లగొడితే ఆత్మగౌరవమే ముఖ్యమని ప్రజల్ని నమ్ముకొని రాజీనామా చేసిండు ఆయన. రాజీనామా చేసి కాబట్టి కాంగ్రెస్ పార్టీ పెద్దలు రేవంత్ రెడ్డి అన్న గారు పెద్ద మనసు వేసుకొని మా రాజేంద్ర అన్న గెలుపుకు సహకరించమని నేను విజ్ఞప్తి చేస్తున్నా. సో అది వరకు ఉంది. సో టీఆర్ఎస్ నుంచి అయితే గెల్లు శ్రీనివాస్ పేరు వినబడుతుంది, టికెట్ కన్ఫర్మ్ అవుతుంది అని చెప్పేసి కూడా ఆయన గురించి మీరు ఏం చెప్తారు? అయితే పాపం మీరు కూడా విన్నారో వినలేదో మీరే కేటీఆర్ గారిని క్వశ్చన్ చేసిండ్రు ఆయన ఓ మీటింగ్ పోతుంటే ప్రెస్ వాళ్ళు అడిగిండ్రు, మీడియా మిత్రులు అడిగిండ్రు. ఏమని అడిగిండ్రు అంటే హుజూరాబాద్లో పెట్టే క్యాండిడేట్ ఎవరండి, మీ క్యాండిడేట్ పేరు చెప్పండి మంత్రి గారు అని అంటే అసలు మా క్యాండిడేట్ ఎవరు, మేము క్యాండిడేట్ అన్నామా? హుజూరాబాద్లో ఒక కుక్కను పెడతాం, ఆ కుక్కను ఈ కుక్కలన్నీ పోయి గెలిపిస్తాయని అన్నాడు. కుక్క అనుకోవాలా అంటే మనం అనుకున్నాడు కాదు, ఒక ముఖ్యమంత్రి కొడుకు, ఒక ముఖ్యమంత్రి కొడుకు కేటీఆరే అంత మంది విలేకరుల మధ్యలో ఓ కుక్కను పెడతాం ఈ కుక్కలన్నీ పోయి ఆ కుక్కను గెలిపిస్తాయి అన్నారు. అంటే ప్రజాస్వామ్యంలో భారతదేశంలో ప్రజాస్వామ్యంలో ఎక్కడన్నా కుక్కను పెడితే ఓట్లేస్తారా ప్రజలు? అంటే హుజూరాబాద్లో కూడా రేపు కేటీఆర్ గారు కేసీఆర్ గారు పెట్టేది హుజూరాబాద్ ప్రజలకు ఏం తెలిసిందంటే ఇక్కడ కుక్కను పెడతారట, కాబట్టి కుక్కలకు ఓట్లు వేసే సిస్టమ్ లేదు అవునా కదా, కాబట్టి ఈటల రాజేందర్కు ఓట్లు వేస్తాం గెలిపిస్తామంటారు. సో ఫైనల్గా అయితే ప్రజలు ఎటు బీజేపీ టీఆర్ఎస్ అని అనుకుంటే ఇక్కడ గాలి ఎక్కువ ఎక్కడ వీస్తుంది ఇప్పటి వరకు మీరు చూసినంత వరకు? తప్పకుండా రాజేంద్ర అన్న వైపే ఉంది, ఈటల రాజేంద్ర అన్న వైపే ఉంది. జాతీయ పార్టీ హక్కున చేర్చుంది కాబట్టి జాతీయ పార్టీ అగ్రనాయకత్వం అంతా కూడా ఇవాళ రాజేంద్ర అన్నకు సపోర్ట్గా ఉండి క్రియాశీలకంగా పనిచేస్తున్నాం ఇక్కడ మేము. ఇవాళ మొన్న మా బండి సంజయ్ అన్న వచ్చిండు, ఇవాళ మాజీ ఎంపీ గారు ఇక్కడ ఇన్ఛార్జిగా ఉన్నారు, తర్వాత ఏనూరు రవీందర్ రెడ్డి గారు ఇన్ఛార్జ్, తర్వాత మొన్న గెలిచిన దుబ్బాక ఎమ్మెల్యే గారు ఉన్నారు. అంటే ఇక్కడందరూ కూడా క్రియాశీలకంగా పనిచేస్తారు కాబట్టి కేటీఆర్ గారిని ఎవరు పెట్టినా దాదాపుగా ప్రజలు మాత్రం ఇక్కడ కమలం గుర్తుకే అంటే కమలం గుర్తు తప్పకుండా గెలిపిస్తారు, కాషాయం జెండా ఎగరవేస్తారు, రాజేంద్ర అన్నకు గతంలో కంటే కూడా బ్రహ్మాండమైన మెజార్టీ ఇస్తారు ఇక్కడ హుజూరాబాద్ ప్రజలు. అది మాకు కనిపిస్తుంది ఆచరణలో కాదు. ఎందుకంటే వీళ్ళు ఎన్ని కేసీఆర్ ఒక మాట అంటాడు పాపం, ఆ మాటను మీరు కూడా లైవ్లో పెట్టుకోవాలి. ప్రతిపక్షాలను ఏమంటాడంటే ఎన్నికల బహిరంగ సభలలో టక్కు టమార గజకర్ణ గోకర్ణ విద్యలు ఎన్ని చేసినా ఈ కొత్త బిచ్చగాడు పొద్దెరగాడు అన్నట్టుగా వీళ్ళు ఎన్ని కథలు చేసినా మేమే గెలుతామని అంటాడు కదా. నేను కూడా అంటున్నా శోభక్కగా, టక్కు టమారా గజకర్ణ గోకర్ణ విద్యలు ఎన్ని చేసినా కేసీఆర్ కేటీఆర్ క్యాబినెట్లో ఉన్న మంత్రులందరూ వచ్చి హుజూరాబాద్లో ఎన్ని విద్యలు చేసినా మీ అన్నీ కూడా చెల్లవు, హుజూరాబాద్ ప్రజల మధ్య మీకు చెల్లవు. హుజూరాబాద్ ప్రజలు ప్రతి ఒక్కటి కూడా ఆలోచన చేస్తారు. మీరు నిన్ననో మొన్నో సిరిసిల్లలో ఓటర్లను అడిగినట్టున్నారు, నేను చూసిన మీ ఛానల్ అంటే మీరు అడుగుతుంటే యాంకర్గా మీరు అడుగుతుంటేనే శ్రీగారు నేను చూసిన ఆ మహిళలు ఎంత స్పష్టంగా చెప్పారు తెలుసా, ఆ కేసీఆర్ ఇస్తాడా ఆయన ఇంటికి వెళ్ళి తెచ్చి ఇస్తాడా, ఆయన మాలకేమైనా పని చేసి ఇస్తాడా, మేము పనులు కడుతున్నాం మాకు ఇస్తానంటాడు, మేము ఇస్తే తీసుకుంటాం ఓటు మాత్రం రాజేంద్ర సార్కి ఇస్తాం. ఎందుకంటే మేము దావకంలో పోతే ఆదుకున్నాడు, మా బిడ్డకు పెళ్ళి అయితే 10 రూపాయలు ఇచ్చిపోయిండు, ప్రతి కుటుంబాన్ని ఏదో రకంగా ఆదుకున్నాడు, ఆయన కుటుంబ మనిషి అండి. కేసీఆర్ ఏదో మాట్లాడితే ఆయన ఓడియమంటే మేమెందుకు ఓడిస్తాం, కమల భూ గుర్తుకే ఓట్లు ఎత్తానని మీ ఛానల్ ద్వారా ఓటర్లు మాట్లాడుతుంటే నేను విన్నా కాబట్టి మీదే సాక్ష్యం. తప్పకుండా ఇవాళ ఇక్కడ ఉన్న హుజూరాబాద్ మీడియా కూడా ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చి ఇక్కడంతా కూడా గత వారం రోజుల నుంచి ఈ హుజూరాబాద్లో మీ ఛానల్ తిరుగుతుంది, మీరు తిరుగుతున్న క్రమంలో కూడా నిజాలు బయటపడుతున్నాయి. మీలాగానే కొన్ని మీడియా ఛానల్స్ అన్నీ కూడా యూట్యూబ్ కానివ్వండి, వాట్సాప్, ఫేస్బుక్లలో ఏది చూసినా కూడా ఇవాళ రాజేందర్ అన్నకే 90% ప్రజలు
చప్పట్టం కడతామని సిద్ధంగా నడుస్తుంది మనకు. కాబట్టి అంటే టిఆర్ఎస్ అధికార పార్టీల జిత్తులు ఎత్తులు ఇక్కడ సాగయి. తప్పకుండా వాళ్ళు తోక ముడుచుకుంటారు, వాళ్ళు ఇక్కడ నుండి తప్పకుండా వెళ్ళిపోయే రోజులు వస్తాయి. అట్లా సో ఫైనల్ అక్క, సో ప్రజలకు మొన్నటి వరకు ఈటల రాజేందర్ గారు అంటే ఒక కారు గుర్తు అనే సింబలిక్ ఉండేది, ఇప్పుడు మాత్రం కమలంపూలకి రావు కమలంపూ గుర్తు అని వాళ్ళకు అసలు స్పష్టంగా అర్థమవుతుందా జనాలకు? తప్పకుండా. నేను పాదయాత్ర నడిచేటప్పుడు అంత రాజేంద్రన్న పాదయాత్ర ముందుకు పోయిన తర్వాత మా ఇళ్ళలోకి పోయేది నేను. పెద్ద మనుషులు అంటే కట్టె పట్టుకొని నడిచే పెద్ద మనుషులు ఉంటారు కదా, మా ఇళ్ళలోకి పోయి పెద్ద మనుషులు టేల్ అక్కడ అంటే డబ్బాలు అక్కడ ఆడి కనబడితే అవ్వా నమస్తే నేను శోభక్కను అని అనేది, నమస్తే బిడ్డ అనేది. మనది ఏం గుర్తు అవ్వా అని నేను అడిగితే అగో రాజేంద్ర సార్ది పువ్వు, మరి ఇంత ముందుది ఉండగా అది తెలియదు బిడ్డ, పువ్వే ఇప్పుడైతే పువ్వే సార్ది, పువ్వుకేత్తాం. సో ప్రజల్లోకి పువ్వు గుర్తును బాగా తీసుకెళ్ళాలి అయితే బీజేపీ వాళ్ళు. పువ్వు పువ్వు అంటే వారి భాషలో వారి భాషలో వారి భాషలో పువ్వు అనే పదము ప్రతి గుండెల్లో ఇక్కడ నాటుకపోయింది. కేసీఆర్ మోసపోయి గోసపడతాడని మేము అనుకుంటాను, కానీ కేసీఆర్ మోసపోవాలి గోసపడాలి మాలాంటి వాళ్ళ అంటే మమ్మల్ని ఎంత గోసపెట్టిండో కేసీఆర్ కూడా చూడాలి. అది కేసీఆర్ చూడాలంటే హుజురాబాద్ ప్రజలతోనే సాధ్యమవుతుంది. సో ఫైనల్ అక్క ఇది ఒక్క క్వశ్చన్ లాస్ట్ చివరిగా ముగిస్తాను. సో రాబోయే 2023 ఎలక్షన్స్లో ఒకవేళ ఇక్కడ బీజేపీ గెలిస్తే ఏమైనా ప్రభావం చూపిస్తుందంట? తప్పకుండా. హుజురాబాద్ ఎన్నికల రిజల్టే రేపు జనరల్ ఎన్నికలకు మనకు మాకు నాంది. ఇక్కడ నుంచే మేము పోలు పోసుకుంటాం, ఇక్కడ నుంచే మేము బాట వేసుకుంటాం. పోలు పోసుకున్నా అంటే తెలుసుగా తెలంగాణ భాషలో, ఈ నుంచే పోలు పోసుకుంటాం 119 నియోజకవర్గాలకి. ఈ నుంచే బాట చేసుకుంటాం, కంచా ఏదొచ్చినా చిత్తు బొత్తు ఎలాంటి కలవకుంట్లు లెక్కన అడ్డం వచ్చినా మెల్లగా తీసుకుంటే తీసుకుంటే ప్రజల ఆదరణతోని 119 నియోజకవర్గాలలో కాషాయం జెండా నిలబెడతాం, రేపు ఎగరేస్తాం. ప్రజల ఆశీర్వాదం దీవెనతోని తప్పకుండా అధికారంలోకి వస్తాం. అది అధికారంలోకి రావడం కంటే ముందే ఇదే నాంది అవుతుంది తప్పకుండా. ఎందుకంటే ఈయన ఉద్యమకారుడు రాజేంద్రన్న. ఇవాళ రాజేంద్రన్న గెలుపు కాదు, ఇక్కడ ఛాలెంజ్ రాజేంద్రన్నకు కాలే. రాష్ట్రంలో ఉన్న 118 నియోజకవర్గాల నాయకులు ప్రజలు ఇక్కడికి స్వచ్ఛందంగా వస్తారు. స్వచ్ఛందంగా వచ్చి డోర్ టు డోర్ కమ్యూనిటీ పరంగా బంధువుల కక్షలో వచ్చి తిరుగుతుండ్రు. ఓయుకేయు బిడ్డలు కూడా ఇక్కడ వచ్చి ప్రచారం చేస్తారు వాళ్ళ సొంత ఖర్చులతోని. ఎందుకు? కేసీఆర్ జ్ఞానోదయం కావాలి, కల్వకుంటలో గుణపాఠం చెప్పాలి అంటే రేపు మాట్లాడే గొంతు అవుతాడు. ఇప్పుడు రాజేంద్రన్న పోతే ముగ్గురు అవుతారు ఎమ్మెల్యేలు. రఘునందన్ రావు అన్న గొంతు ప్రశ్నించే గొంతు. ఇవాళ రాజాసింగ్ గారు, తర్వాత ఇక రాజేంద్రన్న 2 సార్లు మంత్రిగా చేసిన ఆయనే. ఇక అసెంబ్లీలో ఇవన్నీ కూడా క్వశ్చన్ చేస్తా అంటే తప్పకుండా కేసీఆర్ దిగి రావాల్సిందే అండి. ఎన్ని రోజులని గొంతు నొక్కుతాడు, ఎందరి అని నొక్కుతాడు అవునా కదా. కానీ ముమ్మాటికి ఈ రాష్ట్రం బాగుపడాలంటే, నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలంటే తప్పకుండా ఇలాంటి ప్రశ్నించే గొంతుల్ని కాపాడుకోవాలి. దయచేసి ఈ ఓట్ల ఈ హుజురాబాద్ ఓట్ల ఎన్నికల ప్రచారంలో నిస్వార్థంగా సేవ చేయాలి, గెలిపించుకోవాలి. కేసీఆర్ గారికి కనువిప్పు కలిగే విధంగా రాజేంద్రన్న గెలుపు ఉండాలని నేను విజ్ఞప్తి చేస్తాను హుజురాబాద్ ప్రజలకి. ఒక్కసారి హుజురాబాద్ ప్రజలారా దయచేసి ఆలోచన చేయండి. కేసీఆర్ గారు తీసుకున్న అహంకారమైన నిర్ణయానికి ఒక ఉద్యమకారుని బతుకోండి అధికార పార్టీలు, కానీ ఓటు మాత్రం కమలం గుర్తుకు ఓట్లేసి కల్వకుంట్ల కుటుంబానికి కనువిప్పు అయ్యే విధంగా రిజల్ట్ ఇవ్వాలని. ఇక్కడ ఈ రిజల్టు తెలంగాణ ప్రజలకి ఒక ఆలోచన కల్పిస్తారని హుజురాబాద్ ప్రజలను నేను బొడిగే శోభక్క గాలనగా విజ్ఞప్తి చేస్తున్నాం. రాజేంద్రన్న గుర్తు కమలం గుర్తు కాషాయం జెండా ఎగరవేయండి, కమలం పువ్వు గుర్తుకు ఓట్లేసి గెలిపించి రాజేంద్రన్న అసెంబ్లీకి పంపించాలని ఒక బొడిగే శోభక్కగా. గతంలో ఈ నియోజకవర్గానికి 99లో ఎమ్మెల్యేగా పోటీ చేసిన బిడ్డను ఆనాడు నన్ను ఆదరించారు. ఇదే నియోజకవర్గం నుండి జడ్పీటీసీకి కూడా నన్ను ఆదరించిన బిడ్డలు. రాజేంద్రన్నను మరొకసారి 6 సార్లు అసెంబ్లీకి పంపించిన మీరు ఈసారి కూడా అసెంబ్లీకి పంపించండి, మంచి మెజార్టీతో పంపించాలని నేను హుజురాబాద్ ప్రజలను మేధావులను ఉద్యోగస్తులను వ్యాపారస్తులను మా దళితుల్ని అందరినీ కూడా పేరు పేరున నేను వేడుకుంటున్నా. సో ఇది మనము బొడియా శోభక్కతో ఫేస్ టు ఫేస్. సో హుజురాబాద్ గడ్డ మీద బీజేపీ జెండా ఎగరేయడమే మా ధ్యేయం అంటున్నారు.